ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు క్యారెక్టర్ లెస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. క్యారెక్టర్ లెస్ అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, తిన్న ఇంటికి కన్నం వేసేవాడు, తల్లి పాలు తాగి తల్లి రమ్మునే గుద్దేవాడు, అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, డబ్బులు ఎగగొట్టేవాడు, ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు. అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసినేని నాని. కేసినేని నాని గురించి చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. వాడంత మోసగాడంటే 2 సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇద్దరి పేరు జయదేవ్, ఇద్దరి పేరు పవిత్రమ్మ, వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి, నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురు మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నీ నెల ముగ్గురిని, నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరు తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి. ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారికి, చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు, కింద ఆఫీసు. ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి. నేను ఒక బీసీని, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు, నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం. నీకు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడితే ఏంటి, నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు 2 సార్లు 2వసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద నువ్వు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా, చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేను. ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధయంకంతో చంద్రబాబు గారు నాయుడు గారు మాట్లాడిచ్చాడా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధయం కన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ ఎంకన్ దగ్గర లేదు, ఎంకన్ పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు? కేసీఆర్ నాని చెప్పాడని నేనే పెడతా? నాకు పెట్టడం రాకపోతే నా పిఎలు ఉండరా?
నీ ట్విట్టర్ నువ్వే పెడతావా, నీ పిఏతో అనగా పెట్టిస్తావు, అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్ట్వి. ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 200,000 మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి, నువ్వు ఎందుకు వెళ్ళావు, జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు, మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధాయం కన్నా అని చెప్తా. ఓకే, నాకు దేవుడు అయినా ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్కుతావుగా, లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముక్కుతాడు నువ్వు చేసిన నాని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కి తర్వాత కండ వేసి తర్వాత బొగ వేసాడు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్నీ ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనంట ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చే, నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చే. ఇదిగో తమ చెట్ట, అప్పుడే అయిపోలేదు కదా, క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని, నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడలా. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు, ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా, ఎక్కడి నుంచి ఉంది సినిమా అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసినేని చిన్నీకి కేసినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా, లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని?